ನಿಧಿ ಕಾವ್ಯ ಕಳಾನಿಧಿ ರಸಜ್ಞ ರಸ ಸೇವದಿ ಪುಷ್ಟ ಪುರತನ ಪೂಜ್ಯ ಪುಷ್ಕರ ಪುಷ್ಕೇಕ್ಷಣ ಪರಂಜ್ಯೋತಿ ಪರಂದಾಮ ಪರಮಾಣ ಪರಾತ್ ಪರ ಹಾಸಹಸ್ತ ಪಾಸ ಹಂ ಪರಮಂತ್ರ ವಿಭೇದಿನ ನಿತ್ಯ ನಿತ್ಯಾ ಮುನಿ ಮಾನಸ ಲಲಿತಾ ದಸ ಗಂಗಾ ಭವೀ ಗಾಯತ್ರಿ ಕಾಳಿ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ರಾಜ ರಾಜೇಶ್ವರಿ ಬಾಳ ಶ್ಯಾಮ ಲಲಿತಾ ದಸ శ్రీమన్నారాయణో వాసుదేవో వాసు ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ అందరూ కార్తీక మాసం మొదటి రోజున పాడ్యమి దీపాలు వెలిగించారా అలాగే ఈరోజు హస్త భోజనాలు అన్నా తమ్ముళ్ళు వారి అక్క చెల్లెల చేతి వంటను తినే రోజు ఇది మీరందరూ తృప్తిగా మీ సోదరి మనుల చేతి వంటను రుచి చూశారని ఆశిస్తున్నాను సోదరులు వారి అక్కలకు కానీ లేదా చెల్లెళ్ళకు కానీ కానుకలు అనేవి ఇస్తారు ఈరోజు మీరు కానుకలు అనేవి మీ శక్తి మేరకు ఇవ్వచ్చు కానీ వారికి ముఖ్యంగా ఇవ్వాల్సిన కానుక ఏంటి అంటే పసుపు కుంకుమలు ఈరోజు మీరు వారికి పెళ్ళైన వారైతే తప్పకుండా పసుపు కుంకుమలను కానుకగా ఇవ్వండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే చాలామంది రెండవ రోజు పూజ విధానాన్ని కూడా పెట్టమని అడుగుతున్నారు రెండవ రోజు ఏం చేయాలి ఏంటో మనము ఈ వీడియోలో చూద్దాము మనం మొదటి రోజున కార్తీక దామోదరుడికి అలాగే గంగాదేవికి వినాయకుడికి ఒత్తులనేవి వేసుకుంటాము రెండవ రోజున వినాయకుడికి అలాగే కార్తీక దామోదరుడికి వేసుకుంటే సరిపోతుంది గంగాదేవికి మొదటి రోజునే వేసుకుంటాము రెండవ రోజు నుంచి అవసరం లేదు యథావిధిగా మీరు ఇలా దీపాలని వెలిగించుకుని యథావిధిగా పూజ అనేది చేసుకోండి ఇక రెండవ రోజుకు వస్తే రెండవ రోజున మనకి బ్రహ్మ ముహూర్తము నాలుగు ముప్పై నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై రెండు నిమిషం వరకు ఉంది తెల్లవారుజామున నాలుగు ముప్పై నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై రెండు నిమిషం వరకు మనకి బ్రహ్మ ముహూర్తం అనేది ఉంది ఈ ముహూర్తంలో మీరు కార్తీక దీపాలను వెలిగించుకోండి రేపు కూడా మనం ఇలాగా మొత్తం నెలంతా కూడా మనం కార్తీక దీపాలను వెలిగించుకోవచ్చు ఇక రెండవ రోజున ఏ దేవుణ్ణి పూజిస్తారు అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటి అవన్నీ ఇప్పుడు చూద్దాము రెండవ రోజు ముఖ్యంగా మనము బ్రహ్మదేవుణ్ణి పూజిస్తాము ఓం గ్రీష్పతయే విరించియే స్వాహ అని బ్రహ్మదేవుణ్ణి పూజించాలి విరించి అంటే బ్రహ్మదేవుడు ఇలా బ్రహ్మదేవుణ్ణి పూజించడం వలన మానసిక ఆందోళనలు తగ్గి మనశ్శాంతి దొరుకుతుందని పెద్దలు చెప్తారు ఇక రెండవ రోజు ఎవరైనా దానం ఇవ్వాలని అనుకుంటే కలువ పువ్వులు కానీ లేదా నూనె ఉప్పును కూడా దానంగా ఇవ్వచ్చు మొదటి రోజు నేను చెప్పడం మర్చిపోయాను మొదటి రోజు మనం దానంగా ఇవ్వాలని అనుకుంటే బంగారము లేదా నెయ్యిని దానంగా ఇవ్వచ్చు ఇక రెండవ రోజు మనము కోసిన కూరగాయలని తినకూడదు అని చెబుతుంటారు కాబట్టి మనము కోసిన కూరగాయలను అంటే తరగబడిన కూరగాయలను మనము కార్తీక మాసంలో రెండవ రోజు తినకూడదు అలాగే చాలా మంది కార్తీక మాసం అంతా ఉల్లిపాయ లేకుండా తింటారు అలా ఉల్లిపాయలు లేని ఆహారం కూడా భుజించవచ్చు కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం కూడా ఎంతో మంచిది వీలైన వారు తప్పకుండా కార్తీక పురాణం వినండి ఇక రేపు నాగుల చవితి పర్వదినం ఉంది ఈ రోజుకి సంబంధించినవి కూడా మీరు తయారు చేసుకుని ఉంచుకోండి మీకు ఈ వీడియో నచ్చిన ైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు